ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో గత 4 రోజులుగా గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవిలత తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీకు 25.04 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందన్నారు. భద్రాచలం నుంచి ఇప్పటికే వరద నీరు చేరడానికి 6-7 గంటల సమయం పడుతుందని చెప్పారు. రాబోయే 48 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలు గోదావరి నదికి తూర్పు పశ్చిమ వైపు 4 చొప్పున 8 మండలాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే లంకలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకుని వస్తున్నామని చెప్పారు. పునరావాస కేంద్రాలకు రావడానికి ఎవరు సందేహించాల్సిన పని లేదన్నారు. అక్కడ మంచి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని చక్కటి ఆహారం, కొత్త దుప్పట్లు, తాగునీరు, వసతి కల్పించామని చెప్పారు. ఏ గ్రామం నుంచి అయితే పునరావాస కేంద్రాలకు వస్తారో వారికి వరద తగ్గిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. వరద తగ్గిన తర్వాత ఇంటికి చేరే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు, ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఈ మొత్తం ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ఆ మొత్తం ప్రకటించారని కలెక్టర్ మాధవీలత తెలిపారు. లంక గ్రామాలలో ఉన్న కుటుంబాలకు రైస్, పామాయిల్, షుగర్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపర్లతో 1 కేజీ చొప్పున 5 రకాల కూరగాయలు కూడా పంపిణీ చేశామన్నారు. గోదావరి బంద్ పరిరక్షణ కోసం 47 టీమ్స్ ఏర్పాటు చేశామని, మొత్తం జిల్లాలో 123 కిలోమీటర్ల మేర గోదావరి బండ్ ఉందని, ప్రతి 2 కిలోమీటర్ల పరిధిలో ఆ టీమ్స్ పర్యటించి పరిస్థితికి అనుగుణంగా స్పందించడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ బృందాలుగా పెట్రోలింగ్ చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ బృందాలు బండ్లను పరిశీలించి ఎక్కడైనా బీచ్కి అవకాశం ఉందని భావిస్తే అక్కడ ఇసుక బస్తాలతో పటిష్టం చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. మనం చూస్తున్నాము, గత 4 రోజులుగా ఎగువ కురిసిన వర్షాల వల్ల ధవళేశ్వరం బ్యారేజ్కి హెవీగా మనకి ఫ్లడ్ వాటర్ రావడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్లో మనకి ఈ రోజుకి 25.04 లాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఇది ఉదయం నుంచి కూడా ఇంకా పెరుగుతూనే ఉంది. అంటే భద్రాచలం నుంచి ఏదైతే ఫ్లడ్ వాటర్ ఉందో అది మనకి రావడానికి సుమారు 15 గంటలు పడుతూ ఉంది ఇక్కడికి. అంటే ఇంకా కూడా మనకి ఒక 6-7 గంటలు ఇంకా వాటర్ పెరిగే స్కోపే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకొక 48 గంటలు మనం అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే కొత్తగా ఏర్పాటైన మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో 8 మండలాలు మనకి గోదావరికి ఇటు అటు ఈస్ట్ వెస్ట్ సైడ్ ఉన్నాయి. ఈ ప్రజలందరూ కూడా, గోదావరి నది ఒడ్డు ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా లంక ప్రజలు కూడా, వాళ్ళకి ఆల్రెడీ మనం వాళ్ళని తీసుకొని వస్తున్నాము, రిలీఫ్ క్యాంప్స్కి తీసుకొని వస్తున్నాము. రిలీఫ్ క్యాంప్స్కి రావడానికి కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంచి సదుపాయాలు చేయడం జరిగింది. వాళ్ళకి అక్కడ మంచి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ రిలీఫ్ క్యాంప్స్కి, ఆ గ్రామాల నుంచి ఎవరైతే రిలీఫ్ క్యాంప్స్కి వస్తారో వారికి మనం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము కుటుంబానికి 2,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు రిలీఫ్ క్యాంప్కి వచ్చి ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి కావాల్సిన సరుకులకి కానీ, క్లీనింగ్కి కానీ, వీటన్నిటి కూడా ఉపయోగించుకోవడానికి 2,000 రూపాయలు కుటుంబానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం